చంద్రబాబుకు బిగ్ షాక్. వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. టికెట్ దక్కిన నేతలు ఒక్కరొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ నుంచి అధికార వైసీపీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, విజయవాడ ఎంపీ కేశినేని నాని వంటి టీడీపీ నేతలు ఇప్పటికే వైసీపీ గూటికి చేరారు. తాజాగా మరో నేత టీడీపీకి గుడ్ బై చెప్పారు. మాజీ ఎమ్మెల్యే నూజివీడు టీడీపీ ఇన్ఛార్జి ముద్రపోయిన వెంకటేశ్వరరావు వైసీపీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన వైసీపీ అధినేత జగన్ను సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. దీంతో ముద్రపోయిన టీడీపీని వీడి వైసీపీలో చేరడం దాదాపు ఖరారైంది. ఆదివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ముద్రపోయిన కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు టీడీపీ అధినేత చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని వాపోయారు. ఈ ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే ఆయన సీఎం జగన్తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పెనంబ్లూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి కారణంగానే ముద్రపోయిన టీడీపీని వీడారు. నూజివీడు టిక్కెట్టు కొలుసు పార్థసారథికి కేటాయించడంతో మనస్తాపం చెందిన ముద్రపోయిన టీడీపీకి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. గత 10 ఏళ్లుగా తన నియోజకవర్గంలో ఎంతో కష్టపడ్డానని, కోట్లు ఖర్చు చేశానని, తీరా ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేసరికి తనను కాదని వేరే వ్యక్తికి ఎలా టికెట్ కేటాయిస్తారంటూ ముద్రపోయిన బహిరంగంగానే చంద్రబాబును ప్రశ్నించారు. నూజివీడు టీడీపీలో చోటు చేసుకున్న పరిణామాల కారణంగానే ముద్రపోయిన వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగానే ఆయన సీఎం జగన్తో సమావేశమయ్యారు. గతంలో గన్నవరం ఎమ్మెల్యేగా పనిచేసిన ముద్రపోయిన వెంకటేశ్వరరావు 2014-2019 ఎన్నికల్లో నూజివీడు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఈ 2 పర్యాయాలు కూడా వైసీపీ అభ్యర్థి మేక ప్రతాపప్పారావు చేతిలో ముద్రపోయిన ఓటమి చవిచూడడం విశేషం. ముద్రపోయిన టీడీపీని వీడి వైసీపీలో చేరడంతో ఆయన ఎక్కడి నుంచి బరిలోకి దింపుతారనే ఆసక్తి నెలకొంది.